నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ రాజ్యసభ సభ్యులు తులసి రెడ్డి గారు ఉన్నారు. తులసి రెడ్డి గారు, బడ్జెట్ ని ఏ విధంగా చూడాలంటారు? మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించినట్టేనా? ఈ రోజు కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను దివాలాకోరు బడ్జెట్ గా, అప్పుల బడ్జెట్ గా, అమ్మకాల బడ్జెట్ గా, ఏపీకి టోపీ పెట్టిన బడ్జెట్ గా, కోతల బడ్జెట్ గా చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల ఆవరించినటువంటి హైదరాబాద్ నగరము తెలంగాణకు పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు కాంపెన్సేషన్ కోసము ఆ రోజు కేంద్రంలోని యూపీ ప్రభుత్వం మూడు వరాలు ఇవ్వడం జరిగింది. ఒకటి ప్రత్యేక హోదా, రెండు రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మూడవది విభజన చట్టంలో 128 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విశాఖ రైల్వే జోన్, ఇవన్నీ మూడవ వరం కింద వస్తాయి. 7 సంవత్సరాలుగా ఇవి ఇవ్వకుండా రాష్ట్రానికి మోసం చేస్తా ఉంది. కనీసం ఈసారి బడ్జెట్ అయినా కొంతమేరకైనా ఇవి పెడతారేమనుకుంటే ఈసారి బడ్జెట్ లో కూడా పెట్టడం పెట్టలేదు. కాబట్టి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది మోడీ గారి ప్రభుత్వం. దీనికి కారణం మోడీ గారి మోసగారితనం, జగన్మోహన్ రెడ్డి చేతగారితనం. ఇక రెండవది, ఇది అప్పుల బడ్జెట్. ఈ 2022-23 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో 16.61 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక్క సంవత్సరమే 16.61 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు, అప్పు చేసి పరిపాలన చేస్తారంట ఈ ప్రభుత్వం. మనం అప్పు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అప్పు మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 13 మంది ప్రధానమంత్రుల పరిపాలనా కాలంలో చేసిన అప్పు 45 లక్షల కోట్ల రూపాయలు. కేవలం 7 సంవత్సరాలలో మోడీ గారి ప్రభుత్వం చేసిన అప్పు 75 లక్షల కోట్ల రూపాయలు. ఇది చాలక మళ్ళా వచ్చే ఆర్థిక సంవత్సరం 16.61 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. అందుకోసం ఇది అప్పుల ప్రభుత్వం, అప్పుల బడ్జెట్. మూడవది, ఇండియా ఈజ్ ఫర్ సేల్, అమ్మకానికి భారతదేశం. ఈవెన్ ఎల్ఐసి కూడా అమ్ముతారంట. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసి ఆ వచ్చిన డబ్బును ఆ అమ్మేసి ఎవరికి, ఏ ఆదానికో అమ్మానికో కార్పొరేట్ సెక్టర్ని ఆ వచ్చిన డబ్బుతో పరిపాలన సాగిస్తారు. అంటే చింతామణి సినిమాలో, చింతామణి డ్రామాలో భవానీ శంకర్ చెప్పినట్లు, తాతల నాటి క్షేత్రములెల్ల తెగ నమ్మి దోషుల్లతో తెచ్చి పోసినాను, అత్తగారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరంగవు రాసిచ్చినానని మొత్తము గత ప్రభుత్వాలు సంపాదించిన ఆస్తిపాస్తులు అమ్మి ఆదాని అమ్మానాలు కట్టబెట్టి వాళ్ళు అంతో ఇంతో అమ్మిస్తే ఆ డబ్బుతో పరిపాలన సాగిస్తుందంట ఈ ప్రభుత్వం. ఇక నాలుగవది, ప్రధానంగా ఆదాయపు పన్ను చెల్లించే వారికి తీవ్ర నిరాశ నిస్పృహలు కలిగించింది. గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఏముందో అదే ఉంది. ఈ 7 సంవత్సరాల్లో ఏమి చేయలేదు. కనీసం ఈ సంవత్సరమైనా ఈ ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని పెంచుతారేమో, స్లాబుల్లో మార్పు వస్తుందేమో అని ఈ యొక్క ఉద్యోగస్తులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు చాలా ఆశపడ్డారు. వాళ్ళ ఆశలు నిరాశ అయిపోయినాయి. ఇక ఐదవది, కోతల ప్రభుత్వం, నదుల అనుసంధానం. ఈ యొక్క గ్రామ్ఫోన్ రికార్డు అరిగిపోయినట్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాలంటే చెప్తాను ఉంది, నదుల అనుసంధానం, నదుల అనుసంధానం, నదుల అనుసంధానం అని. చేసింది లేదు, పెట్టింది లేదు. పోలవరం ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్టుకు దాన్ని పూర్తి చేయడానికి దిక్కు లేదు, దానికి డబ్బులు ఇచ్చడానికి దిక్కు లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికి కూడా డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చేసి నదుల అనుసంధానం, నదుల సంబంధించి పాట పాడతా ఉంది, పాడింది పాటరా పాస్ పనులు దాస్తారని చెప్పేసి. కాబట్టి ఏ కోణంలో చూసినా ఇది ఒక దివాలాకోరు బడ్జెట్. అంటే ఆంధ్రప్రదేశ్ అంశంలో ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, విశాఖ రైల్వే జోన్ అంశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వం, కానీ కనీసం దాని ప్రస్తావన కూడా తేలేదు, పోలవరం ప్రస్తావన కూడా తేలేదు. అంటే అది కనీసం ఆంధ్రప్రదేశ్ని గుర్తించే పరిస్థితి కూడా లేదనుకోవాలా? డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మోడీ గారి ప్రభుత్వం తీరని ద్రోహం, నష్టం, మోసం చేస్తా ఉంది. దానిని ప్రశ్నించే స్థాయిలో
రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో టీడీపీ గవర్నమెంట్ కానీ ప్రస్తుతం వైకాపా గవర్నమెంట్ కానీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలు అయిపోయినాయి. ఇక్కడేమో కుస్తీ, ఢిల్లీలోనేమో దోస్తీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితనము, నరేంద్ర మోడీ గారి మోసగారితనంతో ఈ యొక్క పోలవరం బహురాత్మ సాధక ప్రాజెక్టు కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం వడదేవు కానీ, ప్రత్యేక హోదా కానీ, రెవెన్యూ లోటు కానీ, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ కానీ, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ, విశాఖ విజయవాడ మెట్రో రైల్ కానీ ఏమీ రాలేదు. ఈ 7 సంవత్సరాలు రాలేదు, ఈసారి రాలేదు. తీరని ద్రోహం చేసింది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్. కేంద్రం మెడలు వంచుతామన్నటువంటి ఎంపీలు ఏమైపోయారండి? మరి ఇప్పుడు దాకా కూడా 25 పార్లమెంట్ స్థానాలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచైనా సరే రాష్ట్రానికి రావాల్సిన హక్కులన్నీ కాపాడుతా ఉన్నారు. కనీసం అసలు ఆంధ్ర రాష్ట్ర పేరు కూడా ఎత్తలేదు కదా బడ్జెట్ లో. డెఫినెట్ గా ఉత్తర కుమార ప్రగల్భాలని తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఉత్తర కుమార ప్రగల్భాలు ఆ రోజు వచ్చేసి మీరు చెప్పినట్లు నాకు రాష్ట్రంలో అధికారం ఇవ్వండి, కేంద్రాన్ని ఎంపీ సీట్ ఇవ్వండి, 25 పైచీలకు ఎంపీ సీట్ ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా, విజయం చట్టంలోని అన్ని అంశాలు అమలు చేయిస్తా అని చెప్పేసి ఆ రోజు ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే అని తేలిపోయింది. అప్పుడేమో ఏదో పులిలా గాంధించాడు, ఇప్పుడు పిల్లిలా మాట్లాడుతున్నాడు. అడుగుతూనే ఉంటా, మనకు అధికారం వాళ్ళకు సొంత బలం ఉంది కాబట్టి మనం ఏం చేయలేము, అడుగుతూనే ఉంటా అని చెప్పేసి ఒక పల్లాయి పాట పాడుతున్నాడు. థ్యాంక్ యూ తులసి రెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు.